ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, పనిచేస్తుందా, ఎలా ఉంది? ప్రభుత్వం పనితీరు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతున్నారు. ప్రజలు మనము దాన్ని కట్టడి చేసేది మన చేతిలో ఉంటుంది. ప్రభుత్వం చెప్తుంది, దానిపై మనం ఆచరణ మనం చేసుకోవాలి. ఏ సామెత చెప్తారు, పాత రోజుల్లో గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్తారని, అక్కడ తాగాలి, తాగేట్లు మనం చేయాలి. అదే తీసుకెళ్ళామనేసి అనేసి వదిలేస్తే అది దాని కడుపుకి వెళ్తుంది, తర్వాత పని చేయదు. అట్లాగే మనము మనతో పాటు ఉండాలి, మనం మనలో ఉండాలి. వైరస్ ఉంది కదా, మన జాగ్రత్తలు మనం ఉండాలి, మన జాగ్రత్తలు మనం ఉండాలి. గవర్నమెంట్ చెప్పినంత మాత్రమే అది అది వినదు కదా, మనం కదా వినేది మాటలు. వైరస్ వింటుందా, అరే నువ్వు ఆగంటే ఆగుతుందా, ఆగదు కదా, మనము మన దాంట్లో ఉండాలి. అట్లా మెడికల్ కానీ మున్సిపల్ వాళ్ళు పనికిరే బాగుంది, వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం సహకరిస్తే ఇంకా బాగుంటుంది. పోలీసు వాళ్ళకైతే ఎవరు సహకరిస్తలేదు సరిగా, ఏదో కారణాలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాం. మన పని అంటే ఈవెన్ మనం కూడా అంతే, ఇప్పుడు నేను అంతే, నా పని ఉంది అక్కడ ఉంది అంటే నేను ఏదో కారణం చెప్పేసి వెళ్తూ ఉంటా, దాన్ని మనం తప్పు పట్టకూడదు. అంటే వాళ్ళు టైం దాటిన తర్వాత తిరగద్దు అని చెప్పి ఎండలో కష్టపడి ఆపుతున్నారు రోడ్ల మీద, వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే కదా పిల్లలు అనేది. సపోర్ట్ చేస్తా అంటే ఇప్పుడు నా పని ఉంది, ఉదాహరణకి నా పని వేరాలైతే ఎవరు చేయలేరు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనే చేసుకోవాలి. ఇప్పుడే నేను అది కోణంకిలో ఉంటాను నేను, కానీ ఉద్యోగం ఇక్కడ వేరే పని ఉద్యోగం చేసుకుంటాను నేను. మరి ఇక్కడే ఉండిపోయినా నేను, అక్కడికి పోలేక. అంటే నా స్వచ్ఛంగా నేను ఇక్కడే వేరే తెలిసిన వాళ్ళ ఇంట్లో కూరగాయలు చేసుకుంటా, వండుకుంటా, వాళ్ళకి చేసి పెట్టుకుంటా, నేను ఇక్కడే ఉండిపోయినా. ఇప్పుడు రోజు కూరంకి వెళ్ళి రావాలంటే నేను ఇబ్బంది పెట్టినట్టే కదా, వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టే నేను ఇబ్బంది పడినట్లే. నేను ఎక్కడైనా పొరపడిన ఏ రెడ్ జోన్లోకి వెళ్ళేసి ఏదైనా అంటించుకొని వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా. అందుగురించి కష్టమో నష్టమో 10 రూపాయలు పోతే పైన ఉట్టిగా రెంట్ కడుతున్నా, 5,800 రూపాయలు ఉట్టిగా రెంట్ కడుతున్నా ఇంటికి. కానీ ఇక్కడే ఉంటున్నా, ఇక్కడ మళ్ళీ రెంట్ కట్టుకుంటున్నా. మరి మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే ఊకే ఉంటే వాళ్ళు ఊకే ఉండరుగా, అందుకని ఇక్కడే రెంట్ కట్టుకొని ఇక్కడే వండుకొని ఇక్కడే తింటున్నా. జనాల సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి, వైరస్ కంట్రోల్ కంపల్సరీ. గవర్నమెంట్ చెప్పిన తర్వాత మన దాంట్లో ఉండాలి. వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది, వాళ్ళకి ఇచ్చిన పరిధిలో వాళ్ళు బాగానే చెక్ చేస్తున్నారా? ఎవరికి మా ఏరియాలో అయితే బాగా చేస్తున్నారండి. మేము ఫిల్మ్ కాలనీలో ఉంటాము, 2 రోజులు 3 రోజులకు ఒకసారి వాలంటీర్లు ఇంటికి వచ్చి అడిగి చెక్ చేసి వెళ్తూ ఉన్నారు. ఎలా ఉంది మీ ఇంట్లో పరిస్థితి, ఆరోగ్యాలు అంతా ఎలా ఉన్నాయి, ఎలా ఉంది ఏమి కథ అని తెలుసుకుని వెళ్తున్నారు. ఏమైనా మెడిసిన్ కావాలంటే కూడా క్యాంపు పెడతా ఉన్నారు. బాగుంది, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, బాగా తీసుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.